తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రమణయ్య అనే వృద్ధుడు ఆశ్రయం పొందుతున్నాడు. ఈ క్రమంలో రమణయ్య అనారోగ్యానికి గురై 24వ తేదీ ఉదయం మృతి చెందారు. అతనికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులకు రమణయ్య మృతి చెందిన విషయాన్ని తెలిపారు. దీంతో మెగా బ్రదర్స్ సేవా సమితి సభ్యులు, జన సైనికులు ఓంకార్, మోహన్, విజయ్, సనత్, వెంకటేష్, సుబ్బయ్యలు వృద్ధాశ్రమంకు చేరుకుని రమణయ్య మృతదేహాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం గూడూరు సాధుపేట సెంటర్లో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అనధ మృతదేహానికి అంత్యక్రియలు జరిపి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ రోజు మన ఓం సాయిరాం చాటీస్ వృద్ధాశ్రమంలో ఎం రమణయ్య అనే అతను మన దగ్గర 1 సంవత్సరం నుంచి ఉన్నారు. అతనికి అనారోగ్యం బాగలేని దాని మీద ఉదయాన్నే 6 గంటలకు చనిపోవడం జరిగింది. అతను 1 సంవత్సరం నుంచి మన దగ్గర ఉన్నారు. అతనికి ఎవరూ లేరు, భార్య బిడ్డలు లేరని ఎవరో దారిన పోయే ఒక అతను మన దగ్గర జాయిన్ చేశారు. ఈరోజు అతను చనిపోతే బాడీ ఎత్తేదానికి కూడా ఎవరూ లేకుంటే మెగా బ్రదర్స్ సేవా సమితి వారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ముందుకు వచ్చి ఆ సభ్యులందరూ ఇలాగా మా వృద్ధాశ్రమంలో చనిపోయిన బాడీలు అనాథులుగా ఉన్నారు అంటే వాళ్ళని అలాగ పడేయించకుండా ఈ సేవా సమితి వారు ముందుకు వచ్చి వాళ్ళు బిడ్డల్లాగా వీళ్ళని ఎత్తుబడి కార్యక్రమాలు చేయటం ఆ మెగా బ్రదర్స్ సంస్థ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము మెగా బ్రదర్స్ సేవా సమితి గూడూరు. ఈరోజు ఈ ఓం సాయిరాం చారిటీలో చనిపోవడం జరిగింది. అట్లాగే చనిపోయిన వెంటనే మేడం గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగే కాదు, ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామని మెగా బ్రదర్స్ సేవా సంస్థ నుంచి మేము తెలియజేస్తున్నాము. అట్లాగే మేడం గారు ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా ఇక్కడ మేడం గారికి ఎవరు చేరుస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడ చనిపోయిన వారికి అనాథల్లా కాకుండా మెగా బ్రదర్స్ సేవా సమితికి ఆ ఇంటిమేషన్ ఇచ్చి మాకు అతను ఒక అంటే అతను ఏ మతమైన మతం ప్రకారం మేము అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అట్లాగే హిందువులు అయితే హిందువులుగాను, ముస్లింస్ అయితే ముస్లింలు గాను, అలాగే క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ గాను అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఈరోజు గూడూరుకు చెందిన ఎం రమణయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతనికి ఈ అంత్యక్రియల్లో భాగంగా ఈ మెగా బ్రదర్స్ సేవా సంస్థలు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.